రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ ఇప్పుడు సడన్ గా మాట మార్చారు జగన్ దేవుడంటూ తన ఉద్యోగం తనకి ఇప్పించాలని కోరారు గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సుధాకర్ విశాఖ నాలుగో టైం పోలీస్ స్టేషన్కి వచ్చారు కారులో ఉన్న ఏటీఎం కార్డు ఇతర వస్తువుల కోసం వచ్చానని తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుధాకర్ నర్సీపట్నం రోడ్లో జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తుండగా కొందరు తన కారుని ఫాలో అయ్యారని తెలిపారు అంతేకాదు తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి చొక్కా చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈలోగా కానిస్టేబుల్ రావడంతో వాళ్లు మాట మార్చి తానే తాగి గొడవ చేస్తున్నట్లు చెప్పడంతో పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చారన్నారు నర్సీపట్నం ఆసుపత్రిలో తనపై కుట్ర జరుగుతోందని అక్కడి నుంచి తనని పంపించాలని కొందరు డిస్మిస్ చేయించాలని ఇంకొందరు ప్లాన్ చేసినట్లు ఆయన ఆరోపించారు మెంటల్ ఆసుపత్రిలో తనకు మత్తు ఇవ్వడంతో చాలా రోజులు స్పృహ లేదని అందుకే సీబీఐ వచ్చినప్పుడు వాళ్లు ఏం అడిగారో అర్థం చేసుకోలేకపోయానన్నారు సీఎం జగన్ దేవుడని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమన్నారు తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు ఏ కేసులు వద్దని చెప్పినా సుమోటోగా కొంతమంది కేసు వేసినట్లు సుధాకర్ తెలిపారు తనకి ఇంకా ఎనిమిదేళ్ల ఉందని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వాలంటరీ రిటైర్మెంట్కి అవకాశం ఇస్తే చాలని మంచి డాక్టర్గా క్లీన్ చిట్తో రిటైర్ అయితే చాలన్నారు తన వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని సుధాకర్ కోరారు ఓవైపు కొడుకు కోసం తల్లి పోరాటం చేస్తే ఇటు డాక్టర్ ఏమో రాజీతో ఈ వివాదానికి రామ్ రామ్ చెప్పాలనుకుంటున్నారు మరిన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టైమ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టే హోమ్ స్టే సేఫ్